అయోధ్యలో ఈ నెల 22న రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయ్యాక అయోధ్యను సందర్శించాలని చాలామంది భక్తులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే శ్రీరాముడిని ఎలా దర్శించుకోవాలి, రామాలయం ఎప్పుడు ఓపెన్ ఉంటుందని ప్రతి ఒక్కరూ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ నెల 23 నుంచి సామాన్య భక్తులు ఎలా ఆలయానికి రావాలి అనే దానిపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ ఇచ్చింది. రామాలయంలో బాలరామునికి రోజుకు 5 సార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు 3 హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 మధ్యాహ్నం 12:00 సాయంత్రం 7:30 నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6:00 to 11:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:00 రాత్రి 7:00 దర్శనం చేసుకోవచ్చు. అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అధికారిక వెబ్సైట్కి వెళ్లి మొబైల్ నెంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో దర్శన్ ఎంపికపై క్లిక్ చేశాక ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతో పాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నెంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. శ్రీరాముని హారతులను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో టికెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి టికెట్ పొందవచ్చు. కాగా 10 ఏళ్ల కన్నా తక్కువ వయసు గల పిల్లలకు దర్శనం టికెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టికెట్తో పాటు ఐడీ ప్రూఫ్ను ఖచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఎవరైనా భక్తుడు తన టికెట్ను రద్దు చేసుకుంటే ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టికెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.